నా పేరు వచ్చేసి శేషు, ఫ్రమ్ హైదరాబాద్ సార్. నేను హైదరాబాద్ లో ఉంటాను. మరి థ్యాంక్స్ టు మరి రమణ సార్కి అండ్ సేమ్ టైం అశోక్ సార్ కూడా. ఎందుకో థ్యాంక్స్ చెప్పుకోవాలంటే, సో కంటిన్యూగా మనకు వారంలో 4 డేస్ అని మరి పీవీసీ మెటా టోకెన్ లాంచ్ అయినప్పుడు డైలీ మనకు టెలిగ్రామ్లో మీటింగ్ అందిస్తూ నైట్ అప్డేట్ 9th 11:30 వరకు కూడా వెళ్ళు మరి ఆన్లైన్లో ఉంటూ తెలియని వాళ్ళకి మరి ఎన్నో ఎలా బినాన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ట్రస్ట్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా బీఎస్డీ కొనాలి, సో లైవ్గా వీళ్ళు చాలా చాలా పాత్ర వహించారు. అందరూ కూడా మ్యాక్సిమం కొంతమంది అంటే మ్యాక్సిమం మరి టెలిగ్రామ్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క నాలెడ్జ్ని పొందడం జరిగింది. బీఎస్డీలు ఎలా కొనాలి, రాకపోతే కూడా లైవ్గా మీరు చేసి చూపించారు సార్. మరి థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి కూడా మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ రమణ సార్. ఎందుకంటే జూమ్ మీటింగ్ కండక్ట్ చేయాలంటే కూడా ఇట్ ఈస్ నాట్ ఈజీ సార్, ఈజీ కాదు అది మనం అనుకుంటాము. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఎందుకంటే వాళ్ళు స్పెషల్గా టైం కేటాయించుకోవాలి, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో బిజీ ఉండొచ్చు సార్కి, మరి 8 నుంచి మరి 9:30 మరి ఎప్పటి వరకు అయితే కంటిన్యూషన్ అవుతుందో మీటింగ్ ఎండి అవుతుందో అప్పటి వరకు కూడా మరి తన ఫ్యామిలీలో ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా పక్కన పెట్టాలి. సో తనకు ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే కూడా తన వర్క్ను కూడా పక్కన పెట్టేసేయాలి. సో మరి ప్రతిరోజు కూడా ఏ టాపిక్ మాట్లాడించాలి, మళ్ళీ ఏ టాపిక్ అయితే బాగుంటుంది, మరి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మరి ఎవరితో మాట్లాడించాలి అనేది కూడా వాళ్ళకు ఒక టెన్షన్ లాగా ఉంటుంది. సో మనకి ఈజీగా జూమ్ లింక్ పంపగానే మనం క్లిక్ అయిపోయి జస్ట్ మ్యాక్సిమం వినడానికి ఉంటుంది కానీ, సో మనకు లేనటువంటి టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. కండక్ట్ చేసే వాళ్ళు ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అలాంటి టెన్షన్ ఉంటుంది. సో ఎందుకంటే అది మనము అనుభవిస్తే తెలుస్తుంది నిజంగా ప్రతిరోజు కూడా షెడ్యూల్ వేసుకొని మరి అదంతా ప్రాపర్గా ముందుకు తీసుకెళ్లాలంటే, సో అది ఎంతో సాక్రిఫైస్ చేసుకోవాలి. వాళ్ళ టైమింగ్స్ని కానీ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ని కానీ వాళ్ళ యొక్క ఉద్దేశాలు కానీ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ, సో 10 మంది కోసం ఉపయోగపడాలనే మంచి ఆలోచన ఉన్నందుకు రమణ సార్కి స్పెషల్గా థ్యాంక్ యూ. అలాగే మరి అశోక్ సార్ కూడా తన వంతు బాధ్యతగా మరి బీఎస్డీతో పీవీసీ మెటా టోకెన్ ఎలా కొనాలి అనే అంశాలను కూడా సారు మరి చక్కగా అందరికి చూపిస్తూ వచ్చారు. అందులో నేను కూడా ఉన్నాను. మరి నాకు కూడా క్రిప్టో అంటే కొంచెం స్టడీ చేస్తున్నాను కానీ మరి ఎలా కొనాలి అనేది కూడా నాకు కూడా ఎప్పుడు ఉపయోగించలేదు, ఎప్పుడు కొనలేదు ఏ కాయిన్స్ని కూడా. ఏదైనా డౌట్ ఉన్నా కూడా మరి సార్ వాళ్ళ సజెషన్ నేను తీసుకొని కాయిన్ కొనడం జరిగింది. థ్యాంక్ యూ సార్ మీరిద్దరికి. మరి టెలిగ్రామ్ మీటింగ్ తరఫు నుంచి మీ ఇద్దరికి స్పెషల్గా థ్యాంక్ యూ సార్. మరి అశోక్ సార్ అండ్ రమణ సార్, మరి అలాగే వెంకటేశ్వర సార్ కూడా, మళ్ళీ ఈవెన్ నరేష్ సార్ కూడా అందించారు సేవలు, స్పెషల్గా థ్యాంక్ యూ సార్. మరి ఇంకా సెషన్లోకి వెళ్తే మరి ఇచ్చినటువంటి ఈరోజు ఉన్నటువంటి మనకు టాపిక్స్ ఇవ్వడం జరిగింది స్పెషల్గా. ఈ టాపిక్ని కొంచెం మనం చర్చించుకుందాం సార్ అని మనకి టాపిక్ సార్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏంటి టాపిక్స్ అంటే, సీడ్ పార్ట్నర్షిప్తో లాభాలు ఏంటి. ఎన్నో రోజుల నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము, మనం కూడా ఇదే టెలిగ్రామ్ మీటింగ్లో మాట్లాడాము, తర్వాత ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి, తర్వాత ఎన్నో మనకి జూమ్ మీటింగ్స్లో ఉంటున్నారు, అప్లైనర్లు కూడా ఒక చెప్తున్నారు సీడ్ పార్ట్నర్షిప్ యొక్క లాభాలు ఏంటి. క్వశ్చన్ 1. క్వశ్చన్ 2, క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, లాభాలు నష్టాలు. క్వశ్చన్ 3, పీవీసీ మెటా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. ఈ 3 అంశాలు మనకు ఈరోజు సెషన్లో చర్చించుకోవడానికి మనకు మరి సార్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. సో మరి నాకు తెలిసినటువంటి అంశాన్ని పరిజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ముందుకు వచ్చాను సార్. సో మరి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా మరొకసారి ఈ టెలిగ్రామ్ మీటింగ్లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మనం నేర్చుకోవాలనే తపన ఎప్పుడైతే మనలో మొదలవుతుందో అప్పుడే మనం విన్నర్ అంతే. ఆ విన్నర్ అనేది కొంచెం లేట్గా కావచ్చేమో కానీ ఖచ్చితంగా మనం విన్నర్స్మే. ఎందుకంటే మనకు ఆ డిజైర్మెంట్ కావాలి, మనిషికి నేర్చుకోవాలి, విన్న కొద్ది వినాలి. సో అన్ని విషయాలు ఈ 3 టాపిక్స్ కూడా మనం ఎన్నో ఎక్కడో దగ్గర వినింటాము, ఈవెందో మళ్ళీ ఈరోజు స్పెషల్గా కొత్త టాపిక్ తీసుకొని మళ్ళీ దాని మీదనే మాట్లాడడం. సో మళ్ళీ మ్యాక్సిమం కూడా నేను ఒక 2 పాయింట్స్ని మామూలుగా జనరల్గా చెప్పుకుంటూ ఓ 3rd క్వశ్చన్ మాత్రమే కొంచెం అనాలిసిస్ చేయడానికి ముందుకెళ్తాను సార్. సో మరి ఈ సెషన్లో భాగంగా క్వశ్చన్ 1 ఏంటిది, పీవీ సీడ్ ఫండింగ్ పార్ట్నర్షిప్తో లాభాలు ఏంటిది. క్వశ్చన్ 1 చూసుకుంటే మనకు క్లియర్గా ఈ సీడ్ ఫండింగ్ స్టేజ్ 1 అయిపోయేంత వరకు
మనందరికీ బై హార్ట్ ఉండాలి ధనదాన్. ఎప్పుడు చెప్పినా ఎప్పుడు ఎవరన్నా అడిగినా కూడా సో ఫాస్ట్గా మనం ఈ యొక్క 5 పాయింట్స్ని వాళ్ళ ముందు ఉంచగలిగితే, 5 పాయింట్స్ని మనము మనకు మైండ్లో ఫిక్స్ చేసుకుంటే సీడ్ ఫండింగ్ యొక్క లాభాలు కూడా మనకి క్లియర్గా అర్థమైపోతాయి. సో ఏమున్నాయి సీడ్ ఫండింగ్ యొక్క పార్ట్నర్షిప్ యొక్క లాభాలు, ఎందుకు సీడ్ ఫండింగ్ చేయమంటుంది, జస్ట్ మామూలుగా నేను చర్చించుకుంటూ వెళ్తాను సార్. సో దీని గురించి మనం అనాలిసిస్ వద్దు, ఎందుకంటే మనం ఎన్నో రోజులు వింటూ వచ్చాము ఈ టాపిక్ల గురించి కాబట్టి. ఈవెన్ ఎందుకు మరి దీని గురించి మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటూ వెళ్తున్నామంటే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతోనే మళ్ళీ కొంచెం రిపీట్గా కొంచెం మనం వెళ్తున్నాము. సో ఆల్రెడీ విన్న వాళ్ళు ఉంటే కూడా మనస్ఫూర్తిగా మళ్ళొకసారి రిసీవ్ చేసుకోండి, తప్పేం లేదని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, మరి సీడ్ ఫండింగ్ యొక్క లాభాలు, సో ఏమున్నాయి ఇక్కడ 5 పాయింట్స్ ఉన్నాయి సీడ్ ఫండింగ్ యొక్క లాభాలు. మనం కొన్న టోకెన్స్ 100%గా మనం అనుకుంటే, మనం ఎన్న కొనని బిఎస్డితో 100% అనుకుంటే సిస్టమ్ అదనంగా 50% ఇస్తూ 150% టోకెన్స్గా మార్చేస్తుంది. కొన్నది 50, వస్తున్నది 50, కొన్నది 100%, ఇస్తున్నది 50%, టోటల్గా 150% కైన్స్ అయిపోయాయి. ఫస్ట్ 1 పాయింట్ అది లాభము. మరి సెకండ్ లాభం ఏంటిదంటే, ఈ 100% టోకెన్స్ స్టేకింగ్లోకి తీసుకుంటుంది సిస్టమ్. ఈ 100% టోకెన్స్ ఏం చేస్తుందంటే స్టేకింగ్లోకి తీసుకుంటుంది. మరి ఈ 100% టోకెన్స్ స్టేకింగ్లో తీసుకుంటే ఏం జరుగుతుంది? నెంబర్ 3 లాభం, భవిష్యత్తులో మిలియన్స్ బిలియన్స్ చూస్తారు, మీరు ఎర్ని చేసుకోవచ్చు అని చెప్పింది. స్టేకింగ్లో ఉన్నటువంటి కాయిన్స్ ఆధారంగా ఈ 100% కాయిన్స్ మనకు స్టేకింగ్లోకి వెళ్ళిపోతాయి. సో ఈ భవిష్యత్తులో ఈ యొక్క స్టేకింగ్లో ఉన్నటువంటి కాయిన్స్ ద్వారా మనకు భవిష్యత్తులో మిలియన్స్ బిలియన్స్ అనేది ఎర్న్ చేసుకుంటాము. సో ఇది నెంబర్ 3 ఇంపార్టెంట్ అక్కడ, దాని యొక్క లాభము. మరి 4th లాభం ఏంటిది ఈ సీడ్ ఫండింగ్లు అంటే, 150% టోకెన్స్ని పర్ డే 0.25% చొప్పున 600 డేస్ ఎవ్రీడే కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇది 4th లాభము. 5th లాభం ఏంటిదంటే, సెకండ్ ఫేజ్లో రెఫరల్ లింక్ అనేది మనకు లభిస్తుంది ఓన్లీ సీడ్ పార్ట్నర్లకి. సో మనకు 5 లాభాలు ఉన్నాయి. జనరల్గా 100% కొంటాం, 150% అదనంగా ఇస్తుంది, 150% అవుతాయి. నెంబర్ 1 లాభం అది. నెంబర్ 2 100% టోకెన్స్ని స్టేకింగ్లోకి తీసుకెళ్తుంది, అది నెంబర్ 2 లాభము. నెంబర్ 3 ఈ 100% టోకెన్స్ని ఏం చేస్తుంది అంటే, భవిష్యత్తులో మిలియన్లు బిలియన్లు మనకు దాని ద్వారా ఎర్న్ చేసుకుంటాం. సో భవిష్యత్తులో దాని ధర చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టేకింగ్లో ఉన్నటువంటి కాయిన్స్కి మనం ఖచ్చితంగా మిలియన్లు బిలియన్లు సంపాదించుకుంటాం. సో నెంబర్ 4 150% టోకెన్స్ని పర్ డే 0.25% చొప్పున 600 రోజులు మనం ఎవ్రీడే కూడా మనము దాన్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు ఫేజ్ 2 నుంచి. ఆల్రెడీ ఇప్పుడే అవుతున్నాయి, కానీ ఆల్రెడీ మనకు సెకండ్ ఫేజ్లో ఎంటర్ కాకముందే విత్డ్రాల్ అవుతున్నాయి. లక్కీ 5వది సెకండ్ ఫేజ్లో రెఫరల్ లింక్ అనేది కూడా మనకి లభిస్తుంది. సో ఇవి సీడ్ ఫండింగ్ యొక్క లాభాలు. 5 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సీడ్ ఫండింగ్ వల్ల 5 లాభాలు అనేది మనం ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరం కూడా మనకు ఎవరు ప్రతి మైండ్లో కూడా మనకు ఫస్ట్ ఈ 5 పాయింట్స్ అనేది మనకు ఫస్ట్ ఫేజ్ వరకు కూడా ఉంటే బాగుంటుందని మనకు ఒక ఉద్దేశం సార్ నాది కూడా. మరి క్వశ్చన్ 2 ఏంటిదంటే, క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి, లాభాలు నష్టాలు. ఆల్రెడీ మనకు ఎన్నో సెషన్లు చూసుకుంటూ వచ్చాము, ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఇదే వేదిక మీద కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడాము క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి, దాని లాభాలు నష్టాలు. మళ్ళీ అంత డీప్గా వెళ్లకుండా సో ఇంకా మాట్లాడని విషయాల గురించి కొంచెం మాట్లాడుకుందాం ఇక్కడ. క్రిప్టో అంటే ఏమిటిది అంటే అందరికి తెలిసి ఉండాలి మనకు, ఎందుకంటే మనం రేపొద్దున మనకు రెఫరల్ లింక్ ద్వారా మనం బిజినెస్ చేయడానికి వెళ్తాం కాబట్టి అసలు క్రిప్టో అంటే ఏంటిది అనేది వాళ్ళకు తెలియదు. ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా మనల్ని క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా మనకు క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అసలు క్రిప్టో అంటే ఏంటిది అనేది వాళ్ళ ఒకవేళ క్వశ్చన్ మనల్ని చేస్తే మనం విఆర్ రెడీ టు ఆన్సర్ టు దెమ్. సో మనకు వాళ్ళకి ఆన్సర్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. క్రిప్టో అంటే ఏంటిది అనేది మనం కూడా డౌట్ ఉంటే సో ఆ మార్కెట్ ఫీల్డ్లో మనం సక్సెస్ అవ్వలేము. కాబట్టి క్రిప్టో అంటే కంప్లీట్గా సింపుల్గా ఏంటిది, సాఫ్ట్వేర్తో మైనింగ్ చేయగా ఏర్పడిన ఒక అంకె లేదా ఒక సంఖ్య. సాఫ్ట్వేర్తో మైనింగ్ చేయగా ఏర్పడిన ఒక అంకె లేదా ఒక సంఖ్య, దీన్ని క్రిప్టో అంటారు సింపుల్గా. దీని గురించి ఎంతో అనాలిసిస్గా మనం గత రోజుల్లో మాట్లాడుకుంటూ వచ్చాము మైనింగ్ అనేది కూడా.
రైట్. క్రిప్టో అంటే ఏంటిది? సింపుల్ గా సాఫ్ట్వేర్ తో మైనింగ్ చేయగా ఏర్పడినటువంటి ఒక అంకె, ఒక సంఖ్య. ఇప్పుడు మాడుతున్నటువంటి క్రిప్టో కరెన్సీలు అన్ని కూడా మైనింగ్ చేయగా ఏర్పడేటువంటి సంఖ్యలు, అవన్నీ కూడా అంకెలు. అది ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ తో అవి మనకు రెడీ అవుతుంది. ఓకే, క్రిప్టో అంటే ఏంటో మనకి ఒక మాటలో మనం చర్చించుకున్నాము. సో ఎవరికైనా కొంచెం ఒకేబులర్ అర్థం కాకుంటే కొంచెం సారు, మరి ఇంకా ఎవరైనా వినకపోతే కూడా మరి దీన్ని మనకు రికార్డ్ చేసి మీటింగ్ లో మనకు పోస్ట్ చేస్తున్నాడు. సో అక్కడ కూడా మనం ఒకసారికి రెండు సార్లు విని ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు మీనం బీ రెడీ టు ఆన్సర్ టు దెమ్ అనేది కొంచెం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వర్డ్ అనేది. మరి క్రిప్టో అంటే ఏంటిదో మనకు తెలిసింది. మరి క్రిప్టో యొక్క లక్షణం ఏంటిది అంటే ఏంటిదో తెలుసు. క్రిప్టో యొక్క లక్షణం ఏంటిది, ఏంటి దీని యొక్క లక్షణం ఏంటిది, ఎలా ఉంటుంది అసలు క్రిప్టో అంటే, క్రిప్టో లక్షణం అంటే ఏంటిదంటే, ఇది ఒక వర్చువల్ అసెట్స్. అసెట్స్ అంటే తెలుగులో ఆస్తులు అన్నమాట. అంటే క్రిప్టో అనేది ఏంటిది, ఇక్కడ ఒక వర్చువల్ అసెట్స్గా పరిగణించడం జరిగింది. రెడీ, ఆస్తులు అంటే మనకు తెలుసు చాలామందికి సమాజంలో ఏంటిది ఆస్తి అంటే, సమాజంలో వాళ్ళ స్తోమతను బట్టి కొంతమంది ఆస్తులు సంపాదించుకుంటుంటాం మనం కూడా. వాళ్ళ యొక్క స్తోమతను బట్టి, వాళ్ళ ఉద్యోగాలను బట్టి, వాళ్ళ బిజినెస్ను బట్టి కొన్ని కొన్ని ఆస్తులు అనేది మనం సంపాదించుకుంటూ ఉంటాం. మన తల్లిదండ్రులు కానీ మనం కానీ మనం చేస్తూ వస్తున్నాం కొన్ని ఆస్తులు. ఎగ్జాంపుల్, సమ్ పీపుల్ ఎలాంటి ఆస్తి ఉంటుంది అంటే, వాళ్ళకి ల్యాండ్స్ ఉంటాయి ఎక్కువగా. ల్యాండ్స్ అనేది వాళ్ళకు ఒక ఆస్తి, అందరికి ఉండవు, కొంతమందికి ఉంటాయి సమ్ పీపుల్స్కి ల్యాండ్ అనేది. రైట్. సో ఇంకొంతమందికి గోల్డ్ అనేది కొంచెం ఆస్తి ఉంటుంది. గోల్డ్ అనేది కొంతమందికి ఒక ఆస్తిగా ఉంటుంది, ఒక అసెట్స్గా ఉంటుంది వాళ్ళకి. ఇంకొంతమందికి హౌస్, ఇండ్లు అనేది కొంతమందికి ఆస్తిగా ఉంటాయి, హౌసెస్ అనేది. ఇంకా ఫోర్త్ కేటగిరీ పీపుల్స్, ఇంకొంతమందికి వాళ్ళకి ఆస్తులు ఏముంటాయంటే ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయి. కొంతమంది ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయి అక్కడక్కడ మంచి మంచి వాల్యుబుల్ ప్లేస్లో కానీ, తర్వాత మామూలుగా ఉన్నటువంటి ఆర్డినరీ ప్లేస్లో కానీ ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దేంట్లోకి పరిగణలోకి వస్తాయంటే ఆస్తులు అంటారు వీటన్నిటిని. అంటే డబ్బు రూపం కాకుండా వేరే రూపంలో ఉన్న వాటిని ఆస్తులు అంటున్నాం. మేజర్గా ఇవి నాలుగు ఆస్తులు అనేది ప్రతి పర్సన్ వాళ్ళ యొక్క స్తోమతను బట్టి వాళ్ళు ఉంటాయి ఇవన్నీ కూడా ఏదో ఒక దాంగంలో. లేదా నాలుగు ఆస్తులు కూడా ఒకే వ్యక్తి దగ్గర ఉండొచ్చు, లేదా కొంతమందితో మూడు ఆస్తులు ఉండొచ్చు, కొంతమందితో రెండు ఉండొచ్చు, కొంతమందితో ఒక్కటే ఆస్తి ఉండొచ్చు నాలుగు ఆస్తులలో, కొంతమందిలో ఏది కూడా ఉండకపోవచ్చు. సో ఈ నాలుగు ఆస్తులు అనేది ఏంటిది ఇక్కడ అంటే, ఈ యొక్క ఫిజికల్ అసెట్స్ అంటే వీటన్నిటిని మనం చూస్తాం, వీటన్నిటిని మనము టచ్ చేయగలుగుతాం. ఈ నాలుగు ఆస్తులు కూడా ఎలాంటివి అంటే ఫిజికల్ అసెట్స్, మన చుట్టూ ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాటిని మనం చూస్తాము, వాటిని మనం టచ్ చేయగలుగుతాం. కాబట్టి వీటిని ఫిజికల్ అసెట్స్ అనడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఐదవ ఆస్తి ఏంటిది అంటే క్రిప్టో అనేది కూడా ఒక ఆస్తి. అంటే ఇది నా మాటల్లో చెప్తున్నటువంటి మాట కలిసిరు, అది ఒక ఆస్తి అనేది స్వయంగా ప్రపంచ దేశాలు కూడా దీన్ని యాక్సెప్టబుల్ చేశాయి. అలాంటి ఫైనాన్షియల్ మినిస్టర్స్ అందరూ కూడా దీన్ని ఏం చేశారు, దేనిలోకి పరిగణలోకి తీసుకున్నారు ఈ క్రిప్టో అని అంటే, ఒక అసెట్స్గా గుర్తించడం జరిగింది, ఒక ఆస్తిగా గుర్తించడం జరిగింది. అందుకే ఎవరు మన నిర్మలా సీతారామన్ గారు కానీ, తర్వాత ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆ రిజర్వ్ ఆ యొక్క ఫైనాన్షియల్ మినిస్టర్స్ అందరు కూడా దీన్ని ఏం చేశారు క్రిప్టోని అంటే, ఇది ఒక వర్చువల్ అసెట్స్గా గుర్తించడం జరిగింది, ఇది కూడా ఒక ఆస్తి కిందనే వారు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో అందుకే మన ఇండియన్ గవర్నమెంట్లో దీన్ని ఏం చేస్తున్నారంటే, ఒక 30% ట్యాక్స్ తీసుకుంటున్నారు ఇది ఒక ఆస్తిగా పరిగణించుకుంటూ. మనకి ఇంతకుముందు ఒక ల్యాండ్లు ఉంటే మనం ఆస్తులకి ట్యాక్సులు కడుతుంటాము, తర్వాత హౌసెస్ ట్యాక్స్ కడతాము. సో ఇలా డిఫరెంట్గా మనకు మనము ట్యాక్స్లు అనేది పే చేస్తుంటాం, ఎందుకంటే అవి ఆస్తులు కాబట్టి. సో ఇది కూడా ఒక ఆస్తిగా పరిగణలోకి తీసుకున్నారు కాబట్టే 30% అనేది ఒక ట్యాక్స్గా వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు చెప్పండి, సో ఇది కూడా ఒక ఆస్తిగా మనం లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు ఐదవ ఆస్తిగా. సో ఇక్కడ చూడండి, మన దగ్గర ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఏ ఆస్తులు ఉన్నాయో, ల్యాండ్లు ఉన్నాయా, గోల్డ్ ఉందా, హౌస్ ఉందా, ఓపెన్ ఫ్లాట్స్ ఉందా, ఏమున్నాయో మనకి క్లియర్గా ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. సో కొంతమంది దగ్గర మేబీ ఏది కూడా ఉండకపోవచ్చు కదా. సో ఇది కూడా సింపుల్గా క్రిప్టో అనేది ఒక ఆస్తి. ఈ యొక్క పెల్వైన్ ద్వారా మనకు ఏం జరుగుతుందంటే ఒక ఆస్తిని సంపాదించుకోబోతున్నాం. ఇది ఆస్తి అనేది నేను చెప్తున్నటువంటి మాట కాదు సార్, స్వయంగా గవర్నమెంట్ వాళ్ళే అనౌన్స్ చేసినటువంటి వర్డ్, ఒక ఆస్తిగా పరిగణలోకి తీసుకున్నారు. సో మరి ఈ ఆస్తిని కూడా మనం కూడా ఎర్న్ చేసుకుంటే బాగుంటుంది కదా.
ఇంకొంచెం ఆస్తిని మనం ఎర్న్ చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మనం ఇక్కడ టాపిక్ ని తీసుకురావడం జరిగింది. సో భయపడకుండా సో దీన్ని ఒక ఆస్తిగా మనం దీన్ని పరిగణలోకి తీసుకొని సో రానున్నటువంటి రోజుల్లో మనం కూడా దీన్ని ముందుకెళ్ళడానికి మనకు ఇదొక ఆస్తి అనేది కూడా మనకు మన ఫ్యూచర్ ని కూడా ఏంటి చాలా హ్యాపీనెస్ లోకి తీసుకోవడానికి కూడా ఈ ఒక ఆస్తి కూడా మనకు ఉపయోగపడుతుంది లైఫ్ లో అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను సార్. సో చెక్ చేసుకుందాం ఒకసారి మరి ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నామో, ఏం ఆస్తులు సంపాదించారు మన తల్లిదండ్రులు, మన పిల్లల గురించి మనం ఏ ఆస్తులు సంపాదించబోతున్నాము. సో ఏ ఆస్తి లేనటువంటి వాళ్ళకి ఈవెన్ వాళ్ళకి ఓపెన్ ఫ్లాట్స్ ఉండదు, ఓన్ హౌస్ ఉండదు, గోల్డ్ ఉండదు, ల్యాండ్ ఉండదు, వాళ్ళకి ఒక మంచి సువర్ణ అవకాశం అనిపిస్తుంది. మరి నాకైతే నావేలో ఒక మంచి అవకాశం మనకు తలుపు తట్టి మన ముందుకు వస్తున్నటువంటి అవకాశంగా నేను ఫీల్ అవుతున్నాను నావేలో అయితే. మరి ఎందుకంటే సో ల్యాండ్ కొనాలన్నా కోట్లలో ఉంది, గోల్డ్ కొనాలన్నా అది వేలల్లో ఉంది, హౌస్ కొనాలన్నా హైదరాబాద్లో లక్షల్లో కోట్లలో జరుగుతున్నాయి, ఓపెన్ ఫ్లాట్స్ కూడా లక్షల్లో జరుగుతున్నాయి. సో అతి సింపుల్గా ఒక ఆస్తిని మనం సంపాదించుకోవడానికి మనము పెళ్ళవని సిస్టంలో మనం ఎంటర్ అయ్యాం సార్. సో మనం లక్కీ అని నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. సో ఐదవ ఆస్తి కింద కూడా మనం దీన్ని పరిలోకి తీసుకున్నాం ఈరోజు సెషన్లో, రైట్? మరి ఈ ఆస్తి అనేది మరి ఎక్కడ ఏ అంశాల్లో మనం పరిగణలోకి తీసుకుందాం ఈ పీవీసీ మెటా టోకెన్ ని. మరి ఈ ఆస్తి అనేది చూడండి, ఇది చూడడానికి ఇది ఒక అవి నాలుగేమో ఫిజికల్ అసెట్స్, భౌతిక పరమైనటువంటి ఆస్తులు. ఈ ఐదవ ఆస్తి అనేది ఏంటిదంటే వర్చువల్ అసెట్స్ కదా, అంటే కంటికి కనిపించినటువంటి ఆస్తి. కంటికి కనిపించినటువంటి ఆస్తిని మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా? ఫిజికల్ అసెట్స్ గా కూడా దీన్ని రూపాంతరం చెందించుకోవచ్చు. ఎలా? ఎందుకు ఎలా ఫిజికల్ అసెట్స్ గా చేసుకుంటాము? ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ మనకు 30% ఇచ్చింది కాబట్టి మన దగ్గర ఒకవేళ ఏ టోకెన్ అయినా ఉన్నా దానికి గవర్నమెంట్ విత్డ్రాల్ పెట్టుకుంటే 30% ట్యాక్స్ కట్ చేసుకొని మనకు మిగతాదంతా కూడా మన బ్యాంకుకి డిపాజిట్ చేస్తుంది, అవునా? సో దాని ద్వారా ఏం చేయొచ్చు, మళ్ళీ మనం వర్చువల్ గా ఉన్నటువంటి ఆస్తిని ఉపయోగించుకొని మళ్ళీ మనం కూడా ఫిజికల్ కరెన్సీ అసెట్స్ ని కొనొచ్చు, గోల్డ్ ను కొనొచ్చు, ల్యాండ్ ను కొనొచ్చు, ఫ్లాట్ ను కొనొచ్చు, అలా. సో మనం ఎంతైతే డిపాజిట్ ఎంతైతే ఈ యొక్క వర్చువల్ అసెట్స్ ని సంపాదించుకుంటామో దాన్ని బట్టి మళ్ళీ మనం ఫిజికల్ అసెట్స్ ని కూడా మనం రేపొద్దున మనం ఎర్న్ చేసుకోబోతున్నాం. చూసారా, మళ్ళీ ఒకసారి ఆన్లైన్ అసెట్స్ గా ఉన్నటువంటి ఈ రూపము కాస్త మళ్ళీ ఎక్కడగా మారుతుంది అంటే ఫిజికల్ అసెట్స్ గా మారబోతుంది రేపొద్దున. సో కాబట్టి ఇది దీన్ని మనం మాక్సిమం ఎంత సంపాదించుకుంటామో అంత సంపాదించుకోవడానికి మనము సిస్టమే మనకు చాలా చాలా ఆస్తి పనులుగా చేస్తుంది కాబట్టి, అందుకే సీడ్ పార్ట్నర్లుగా మనకు చేస్తుంది కాబట్టి మనం పెళ్ళవెన్లో ఉన్న వాళ్ళందరం కూడా మనం చాలా లక్కీ అనుకుంటున్నాము అని నేను ఫీల్ అవుతున్నాను సార్. మరి చూద్దాము, మరి పీవీసీ మెటా యొక్క మూడవ క్వశ్చన్ ఏంటిదంటే పీవీసీ మెటా టోకెన్ యొక్క భవిష్యత్ ఏంటిది, భవిష్యత్ ఎలా ఉండబోతుంది, మరి ఈ ఆస్తిని మనం ఎలా ఖర్చు చేయాలి. పీవీసీ మెటా అనేది కూడా ఒక క్రిప్టో. ఆ క్రిప్టో ఆస్తిని మనం ఎలా ఫిజికల్ అసెట్స్ గా ఎలా తీసుకురావాలి, మళ్ళీ ఎలా తీసుకురావాలి ఆ వర్చువల్ అసెట్స్ ని, పీవీసీ మెటా ఆ వర్చువల్ అసెట్స్ ని ఫిజికల్ ఆస్తిగా దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, వాళ్ళే మనకి క్లియర్ గా ఇచ్చారు సార్. ఇక్కడ క్లియర్ గా మనం దాని గురించి మళ్ళీ ఎక్కడగా వరిగవలసినటువంటి అవసరం లేదు. కొన్ని కొన్ని ఇంకా ఈ యొక్క వర్చువల్ అసెట్స్ ని ఎక్కడెక్కడ ఖర్చు చేయవచ్చు కొన్ని ఏమో ఖర్చు చేస్తూ ఇంకా వర్చువల్ అసెట్స్ ను సంపాదించుకోవడం. ఇక్కడ రెండు ఉన్నాయి, పీవీసీ మెటా భవిష్యత్తు ఎలా ఉంటుందంటే రెండు డైరెక్షన్ లో ఉన్నాయి. ఈ పీవీసీ మెటా ద్వారా ఇంకా ఆన్లైన్ అసెట్స్ ను సంపాదించుకోవచ్చు, ఫస్ట్ థింగ్. ఈ పీవీసీ మెటా ద్వారా రెండోది ఏంటిదంటే ఈ యొక్క ఫిజికల్ అసెట్స్ ని కూడా సంపాదించుకోవచ్చు. ఈ పీవీసీ మెటా ద్వారా భవిష్యత్తు ఎలా ఉంటుందంటే టూ కేటగిరీస్ గా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది పీవీసీ మెటా టోకెన్ యొక్క భవిష్యత్తు. ఫస్ట్ కేటగిరీ ఏంటిదంటే ఈ పీవీసీ మెటా టోకెన్ ద్వారా ఇంకా వేరే ఆన్లైన్ వేరే డిజిటల్ వేరే వర్చువల్ అసెట్స్ ని సంపాదించుకోవచ్చు. రెండవది ఫిజికల్ అసెట్స్ ని కూడా సంపాదించుకోవచ్చు అని ఎక్కడ ఇచ్చారు అంటే క్లియర్ గా మనము గూగుల్లో పీవీసీ మెటా .io అని మనం క్లిక్ చేస్తే మనకు పీవీసీ లోగా ఎంటర్ అయినప్పుడు మనకు కనిపిస్తుంది. అక్కడ ఒకసారి స్క్రీన్ షేర్ చేద్దాం సార్, అవన్నీ కూడా అక్కడ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈ పీవీసీ మెటా టోకెన్ ని మనం ఎక్కడెక్కడ ఖర్చు చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ యూజ్ చేయవచ్చు అనేది
మీరు నేను మాట్లాడుకున్నట్టు కాదు కాదు, సిస్టమే ఆల్రెడీ చెప్పింది. ఇంకా మీరు అదనంగా ఈ పీవీసీ మెటా టోకెన్తో మీరు అదనంగా ఇంకా వర్చువల్ అసెట్స్ని సంపాదించుకోండి, దాని ద్వారా ఇంకా ఫిజికల్ అసెట్స్ని కూడా మీరు సంపాదించబోతారని మనకు క్లియర్గా మనకు సిస్టమే మనకు అనౌన్స్ చేసింది. చూద్దాం ఒక్కసారి, ఇవన్నీ కూడా మనకు పాయింట్స్ ఉన్నాయి సార్. సో అక్కడ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే గూగుల్లో మనకు పీవీసీ మెటా .io అని క్లిక్ చేస్తే మనకు డౌన్కి వెళ్ళగానే ఏమని ఉందంటే పీవీసీ మెటా యూజ్ కేసెస్ అని ఉంది మనకి. ఆల్రైట్, ఇదే సార్ ఇది ఇచ్చారు వాళ్ళు. అంటే భవిష్యత్తులో ఈ పీవీసీ మెటా టోకన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయవచ్చు, ఏ సందర్భాల్లో మన ఆస్తిని ఖర్చు పెట్టవచ్చు, ఏ సందర్భాల్లో మన ఆస్తిని ఈ యొక్క పీవీసీ మెటా ఆస్తిని ఖర్చు చేస్తూ ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే అంశాలను వీళ్ళు మనకి క్లియర్గా ఇచ్చారు. 8 పాయింట్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే పీవీసీ మెటా టోకెన్ ఎక్కడ ఉపయోగపడుతుందో కూడా మనకు తెలియాలి, తెలిస్తే దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తారని నా యొక్క అభిప్రాయం సార్. మరి చూద్దాము ఎక్కడెక్కడగా దీన్ని యూజ్ చేస్తారు అనేది మనకు స్క్రీన్ అందరికీ అవైలబుల్గా ఉంది అనుకుంటున్నాను సార్. సో మనకి క్లియర్గా ఇచ్చారు ఏముంది, ఎక్కడెక్కడ ఖర్చు చేయబోతున్నాం మనము, అంటే ఈ యొక్క ఆస్తులను, మీ యొక్క వర్చువల్ ఆస్తులను ఎక్కడెక్కడ దీన్ని వాడబోతున్నాము, ఏ సందర్భంలో వాడబోతున్నాం అంటే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏముందంటే హై లెవెల్ యూజ్ ఇన్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్. వాళ్ళు పీవీసీ మెటా టోకెన్ మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే హై లెవెల్ యూజ్ ఇన్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్. సో ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అంటే చూడండి, ఒక ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ అంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఆధారంగా చేసుకొని అది ఏం జరుగుతుంది అంటే బిజినెస్ చేస్తుంది, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ. సో మనకు సిస్టమ్ పరిచయం చేసినటువంటి ఈ బంకీ కార్డ్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ కామర్స్ వెబ్సైట్లు ఇవన్నీ కూడా ఆన్లైన్ వేదికని ఆధారంగా చేసుకొని ప్రజలతో కమ్యూనికేషన్ను డెవలప్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎర్న్ చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు వీళ్ళంతా కూడా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఈ బంకీ కార్డ్తో కానీ. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ పీవీసీ మెటా కార్డ్ ఈ పీవీసీ మెటా టోకెన్ని ఇట్లాంటి ప్లాట్ఫామ్లో మనం ఖర్చు చేయబోతున్నాం. ఎలాంటి ప్లాట్ఫామ్లో, ఈ కామర్స్ వెబ్సైట్ ఏవైతే ఉన్నాయో హై లెవెల్ వెబ్సైట్, అది మామూలు వెబ్సైట్ని ఉపయోగించదు, ఈ కామర్స్ హై లెవెల్ ఈ కామర్స్ వెబ్సైట్ని ఉపయోగించబోతుంది. సో మనకు తెలిసింది కొన్ని ఫ్లిప్కార్ట్ అంటాము, అమెజాన్ అంటాము, సో బంకీ కార్డ్ అంటున్నాం, బంకీ ప్లాట్ఫామ్ అంటున్నాం, ఇది కూడా ఆన్లైన్ షాపింగ్. ఇంకా మరి మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ 3 అంశాలే. సో ఇంకా ఏమేమైతే ఉన్నాయో, ఇంకా హై లెవెల్గా ఈ కామర్స్ వెబ్సైట్లు ఏమైతే ఉన్నాయో దానితో లింక్ అప్ అవుతుంది. అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, మేము క్రిప్టో కరెన్సీని అలో చేస్తాము అని ఫ్లిప్కార్ట్ వ్యవస్థ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మరి చేసిన రోజున అమెజాన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, నేను కూడా క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు చేస్తుందా లేదా తెలియదు, కానీ ఇట్లాంటి ఏ సంస్థ అయితే అది యాక్సెప్ట్ చేస్తాయో ఈ క్రిప్టో కరెన్సీని, ఈ ఆ క్రిప్టో ఆ సంస్థలతోని ఇది ఏం జరుగుతుందంటే లింక్ అప్ అవుతుంది, సంబంధాలను పెట్టుకొని మన యొక్క పీవీసీ మెటా టోకెన్ని అక్కడ మనం ఖర్చు చేయబోతాం. దాని ద్వారా ఏం జరుగుతాయంటే ఆ యొక్క వస్తువులు అనేది మన ఇంటికి వస్తాయి, ఫ్లిప్కార్ట్ని మనం ఆర్డర్ చేయగా ఎలా వస్తే వస్తువులు వస్తాయో మనం ఇక్కడ పీవీసీ మెటా టోకెన్ని మనము ఉపయోగిస్తాము. సో ఎప్పుడు ఉపయోగిస్తాము అనేది సిస్టమ్ నిర్ణయం తీసుకుంటుంది. మరి ఏ అంశాలతో ఇది ఈ కామర్స్ వెబ్సైట్తో మరి సంస్థలతో ఇది టైఅప్ అయింది, అక్కడ మనము ఈ ఆ సంస్థలతో మన పీవీసీ మెటా టోకెన్ని మనం ఏం చేస్తామంటే ఖర్చు చేయబోతాము, యూజ్ చేయబోతాము అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ బంకీ కార్డ్ అనేది మనం ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాము, ఉపయోగిస్తాము. ఇంతకుముందు అయితే అది డీపీతో మనము యూజ్ చేసుకోండి అని ఉంది, మళ్ళీ థాయిలాండ్ కంట్రీ కూడా మరి డీపీని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అది క్రిప్టోని యాక్సెప్ట్ చేస్తుందా, ఈ రెండింటిని మరి సిస్టమ్ ఆలోచన చేసుకొని ఒకవేళ డీపీని యాక్సెప్ట్ చేస్తే మనం డీపీతోనే మనము యొక్క ఈ కామర్స్ ప్లాట్ఫామ్తో మనం వస్తువులు కొంటాము. ఒకవేళ అక్కడ డీపీ కూడా అలో లేదు అనుకుంటే క్రిప్టోని అలో చేస్తే కన్నా బంకీ కార్డ్తో మనం ఏం చేస్తామంటే పీవీసీ మెటా టోకెన్తో మనం ఏం చేస్తాము ఈ కామర్స్ వెబ్సైట్లోకి మనం వెళ్ళి వస్తువులను పర్చేజ్ చేస్తాము అనేది మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాము. సో ఇవన్నీ జరుగుతాయి, పీవీసీ మెటా కన్నా ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో వెయిట్ చూద్దాము ఎక్కడెక్కడ ఈ కామర్స్ వెబ్సైట్తో టైఅప్ అవుతుందో. రెండోది 8 పాయింట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ క్లియర్గా పీవీసీ మెటా టోకెన్ ఎక్కడ మనం ఖర్చు చేస్తున్నామని దాని గురించి. సో రెండవది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆన్లైన్ గేమింగ్ ద్వారా కూడా ఏం జరుగుతుంది అంటే మనము పీవీసీ మెటా టోకెన్ ఇక్కడ ఏం చేస్తామంట, ఇక్కడ ఏం చేస్తామంట, గేమింగ్ ద్వారా మనం పీవీసీ మెటా టోకెన్ ఖర్చు చేస్తామా మరి సంపాదించుకుంటావా
అనేది ఒకసారి చూస్తే మరి అన్ని అన్ని ఆన్లైన్ గేమ్స్ లో కూడా ఏం జరుగుతుంది అంటే ఆ గేమ్స్ ఆడడం ద్వారా కూడా మనం ఒక కాయిన్స్ అనేది కొన్ని టోకెన్స్ అనేది సంపాదించుకుంటామంట. సో అడిషనల్ గా మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ గేమ్స్ ద్వారా కూడా మనకు ఇంకా అదనంగా వేరే ఈ మన యొక్క పివిసి మెటా టోకెన్స్ ను కూడా మనం సంపాదించుకోవచ్చు, లేదా అదర్ టోకెన్స్ ను కూడా మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. అంటే ఈ గేమింగ్స్ ద్వారా కూడా ఈ గేమింగ్ కూడా, ఈ గేమింగ్ అనేది కూడా ఒక వెబ్సైట్, ఈ గేమింగ్ అనేది కూడా కొన్ని కొన్ని కాయిన్స్ అనేది కూడా దీనికి లింక్ అప్ అవుతాయి. ఈ గేమ్ ఆడితే ఈ కాయిన్స్ వస్తాయి, ఈ గేమ్ ఆడితే ఈ కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు, ఈ గేమ్ ఆడితే ఈ కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు, ఈ గేమ్ ఆడితే మన పివిసి మెటా టోకెన్స్ ను కూడా ఎర్న్ చేసుకోవచ్చు అని వాళ్ళు ఏం తీసుకొచ్చారు అంటే వాళ్ళ ప్లాట్ఫామ్ లో మన మన యొక్క పెల్వెన్ సిస్టమ్ లో ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ అనే యొక్క ఉపయోగాన్ని కూడా తీసుకురావడం జరిగింది సార్. సో ఇక్కడ ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ లో, సో ఇది కూడా మనము ఒక ఇంకా వర్చువల్ అసెట్స్ ని మనం ఇంకా అదనంగా సంపాదించుకోవడానికి సిస్టమ్ మన ముందుంచినటువంటి ఒక మంచి లాభము, మంచి ఒక ప్రాఫిట్ అనేది కూడా మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం సార్. మరి మూడవ ఒక బెనిఫిట్స్ ఏంటిదంటే బై ఎన్ఎఫ్టీస్ అనేది ఇక్కడ ఉంది. బై ఎన్ఎఫ్టీస్, ఎన్ఎఫ్టీస్ అంటే నాన్ ఫంజబుల్ టోకెన్స్. నాన్ ఫంజబుల్ టోకెన్స్ అంటే దాన్ని ఒక రూపంలో ఉన్న దాన్ని మరి కాపీ చేయకుండా ఉండాలి, కాపీ చేయడానికి వీలు లేకుండా ఉండాలి, దాన్ని నాన్ ఫంజబుల్ టోకెన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషిని మాక్సిమం ఒక మనిషి ఎలా ఉంటాడో డిఫరెంట్ గా ఉంటాడు, ఆ మనిషి రూపం వేరే ఉండొచ్చేమో కానీ అతని యొక్క ఫింగర్ ప్రింట్స్ వేరే ఉంటాయి. సో అలా అంటే ఒక మనిషికి సమానమైనటువంటి ఫింగర్ ప్రింట్స్ అనేది వేరే మనిషికి ఉండవు, కాపీ చేయడానికి వీలు